కాకినాడ జిల్లా సూర్యారావుపేట బాల త్రిపుర సుందరి ఆలయం ఎదురుగా ఉన్న కోనేరు దుర్గంధ భరితంగా చిట్టడివిగా మారిందని, క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టి గార్డెన్ పార్కుగా అభివృద్ధి చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. ఎండు చెత్త చెదారాలు, పొదలు, తుప్పళ్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఖాళీ కొబ్బరి బొండాలు, మద్యం సీసాలు, జంతు కలేబరాలతో చిట్టడివిగా మారి దుర్గంధంగా తయారైందని అన్నారు. వీటిని తొలగించి గార్డెన్ వాకింగ్ ట్రాక్ ను వాడుకలోకి తీసుకురావాలన్నారు. గట్ల మీద దేవతా శిలా విగ్రహాలకు రక్షణ లేకుండా అపరిశుభ్రంగా ఉంచడం దేవాదాయ శాఖకు తగదన్నారు. మండపాలు నిర్మించాల్సిన బాధ్యత ఉందన్నారు. 2018లో యజ్ఞయాగాలు చేసి నైరుతిలో ప్రతిష్ఠ చేసిన శివలింగం నాగశిల్పం డంపింగ్ చెత్తలో పోగుబడడం అత్యంత దురదృష్టకరమైన అంశమని, ఇది అపచారమని అన్నారు. కోనేరు బయట విషపూరిత కానో కార్పస్ వృక్షాలు చెరువులో గుర్రపు డెక్క దుర్గంధ వ్యర్థాలు నిండుగా ఏర్పడ్డాయని అన్నారు. దేవాదాయ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ తగిన అభివృద్ధి పనులు చేయించి కోనేరును గ్రీన్ గార్డెన్గా అభివృద్ధి చేసి వాడుకలోకి తీసుకురావాలని, ఇందుకు స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ చర్యలు తీసుకోవాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో తాగి పాడేసినటువంటి సీసాలతో చాలా దారుణంగా ఉంది. దేవాలయం ఎదురుగుండగా ఉన్నటువంటి కోనేరుని పరిశుభ్రం చేయించాల్సిన బాధ్యత దేవాదాయ శాఖ మీద ఉంది, నగర పాలక సంస్థ మీద ఉంది. అదేవిధంగా ఈ యొక్క కోనేరులో మరి 2018లో నీరు ఎండబెట్టి అక్కడ యజ్ఞాలు చేసినప్పుడు గట్ల మీద 6 శిలా విగ్రహాలు దేవతామూర్తులు ప్రతిష్ఠ చేయించారు, అవి గాలికి వదిలేశారు. కాకినాడ